చెప్పుకోబోయేది మ్యాథమెటిక్స్ పేపర్ న్యూమరికల్ అనాలసిస్. దీన్నే మన న్యూమరికల్ మెథడ్స్ అని కూడా అంటారు. నంబర్స్ అనేవి టూ కైండ్స్ ఆఫ్ నంబర్స్. ఏంటా టూ కైండ్స్ ఆఫ్ నంబర్స్? ఒకటి ఎగ్జాక్ట్ నంబర్స్, రెండు అప్రాక్సిమేషన్ నంబర్స్. ఎగ్జాక్ట్ నంబర్స్ అంటే 2, 3 ఇట్లాంటి వాటిని మనం ఎగ్జాక్ట్ నంబర్స్ అంటాం. అప్రాక్సిమేట్ నంబర్స్ అంటే √2, 1.414, దీని అప్రాక్సిమేట్ నంబర్స్ అంటారు. ఇదంటే ఎగ్జాక్ట్గా మనం ఏమి ఈ వాల్యూ గురించి మనం డిస్కస్ చేయగలం. సో నెక్స్ట్ మనం దీంట్లో చెప్పుకోబోయేటువంటి టాపిక్ సొల్యూషన్ ఆఫ్ ఆల్జెబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. ఆల్జెబ్రికల్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 = 0 ఇట్లాంటి ఈక్వేషన్స్ మనం ఆల్జెబ్రికల్ ఈక్వేషన్ అంటాం. దీని డిగ్రీ 2. మనకి ఇంతకు ముందు తెలుసు ఏమని అంటే ఇట్లాంటి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉన్నట్లయితే దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దీనికి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా x = -b + or - √(b²-4ac/2a) ఫార్ములాని యూజ్ చేస్తాం. రైట్, ఒకవేళ డిగ్రీ కనుక 3, 4, 5 అట్లా ఉన్నట్లయితే మనం ఇది ఎనలిటికల్ గా సొల్యూషన్ కనుక్కోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ గురించి వద్దాం. ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, e పవర్ x, లాగ్ ఎక్స్ ఇట్లాంటి ఫంక్షన్స్ మనం ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఈ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ పోలినామియల్ ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్స్ తో ఫామ్ అయిన వాటిని మనం ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ అంటాం జరుగుతుంది. సో మనం ఈ టాపిక్ లో ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ కి ఆల్జెబ్రికల్ ఈక్వేషన్స్ కి మనం సొల్యూషన్ కనుక్కోవడం కాన్సెప్ట్ ని యూజ్ చేయబోతున్నాం. దీంట్లో సొల్యూషన్ అనే మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. x² + x - 2 = 0. ఇఫ్ యు సబ్స్టిట్యూట్ x = 1, దెన్ 1² + 1 - 2, సో ద ఆన్సర్ ఇస్ 0. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ బోత్ ద రైట్ సైడ్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్, దెన్ యు సే x = 1 ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ ఆల్సో కాల్ దిస్ ఇస్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. నౌ టేక్ ద ప్రాపర్ మెథడ్స్. దీనిలో మనం నేర్చుకోబోయే మెథడ్స్ బైసెక్షన్ మెథడ్ ఆర్ బోల్జానో మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఇటరేషన్ మెథడ్ ఆర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ అండ్ థర్డ్ వన్ ఈస్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఆర్ మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అండ్ ఫోర్త్ మెథడ్ ఈస్ న్యూటన్ రాప్సన్ మెథడ్ ఆర్ మెథడ్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ ఫిఫ్త్ మెథడ్ ఈస్ మ్యూలర్స్ మెథడ్ అండ్ ద ఫస్ట్ టాపిక్ ఈస్ బైసెక్షన్ మెథడ్. నౌ they given the problem to find the real root of the equation x³ - x - 1 = 0. First you create the function in the calculator x³ - x - 1 = 0. Let it be taken as f(x). Now substitute the value of f(1) value is -2. f(1) value is -2. f(2) value is +2. So oka f(1) ante x value 1 pedithe ento ochindi value negative value ochindi. f(2) value ento ochindi manaki positive value ochindi. Ante man root ekkada undi 1 ki 2 ki madhyalo undani first decide chestam. Ante ikkada process enti mana f of function yokka value oka negative oka positive eppudaithe avutundo అక్కడ మనం రూట్ ని ఫస్ట్ గా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అని ప్రాసెస్ మొదలు పెడదాం. నెక్స్ట్ మనం నెంబర్ లైన్ సిస్టమ్ చూస్తే 1, 2, ఇన్ బిట్వీన్ 1 and 2 దెర్ ఆర్ ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. వాట్ ఈస్ ఇర్రేషనల్ నంబర్స్? 1.1, 1.2, 1.3, వీటన్నిటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటామండి. ఈ ఇర్రేషనల్ నంబర్స్ వీటి మధ్యలో చాలా ఉంటాయండి. సో ఇన్ బిట్వీన్ దిస్ టూ నంబర్స్ ఒక నెంబర్ ని మనం తీసుకుంటే 1.5 తీసుకుందాం, మిడ్ నెంబర్ తీసుకుంటే 1.5. వి చెక్
f of x lo substitute cheddam manam already function create chestunnam calculator lo danlo 1.5 substitute chesthe answer em vachindi positive next 1.5 ki tarvata 1.6 untundi 1.7 ఉంటుంది దీనికి ముందు 1.4 సో మనకు తెలియదు లెఫ్ట్ సైడ్ అని అలాచి మూవ్ చేయొచ్చు మనం రైట్ సైడ్ అయినా మన వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో ముందు నేను 1.4 లో చూసాను ఏమైంది వాల్యూ పాజిటివ్ వాల్యూ వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఉంది నెక్స్ట్ 3 అంటే ఏమవుతుంది వాల్యూ డౌన్ అవటం జరిగింది అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కదా డౌన్ అవుతే ఎక్కడికి వెళ్తుంది నెగటివ్ కాబట్టి ఇట్ ఇస్ బెటర్ టు ఏమ తెలుస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది బెటర్ గా ఉందని అర్థమైంది కాబట్టి ఏం చేస్తాం మనం f ఆఫ్ 1.3 దగ్గర తీసుకుంటే ఎంత వచ్చింది వాల్యూ నెగటివ్ వాల్యూ వచ్చింది సో మన వాల్యూ 1.3 కి 1.4 కి మధ్యలో మనం ఇంకొంచెం దగ్గరగా వచ్చింది ఇందాక ఎక్కడ తీసుకున్నాం మనం 1 కి 2 కి మధ్యలో అన్నాం ఇప్పుడు వాల్యూ ఎక్కడ తీసుకుంటున్నాం 1.3 కి 1.4 కి మధ్యలో తీసుకుంటాం అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఒక డిజిట్ మాత్రమే ఉంది సో ఈసారి ఏం చేద్దాం ఇంకొక డిజిట్ ని పెంచడం జరుగుతుంది అంటే 1.32 1.33 ఈ విధంగా డిజిట్స్ పెంచుకుంటూ వెళ్దాం సో మనం దీనిలో ఉన్నటువంటి మిడ్ వాల్యూ చూస్తే ఏమవుతుంది 1.35 సో మనం 1.35 దగ్గర చెక్ చేయడం జరిగింది ఫంక్షన్ ఆల్రెడీ మన క్యాలిక్యులేటర్ లో ఉంది దానికి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాల్యూ ఎంత వచ్చింది పాజిటివ్ నెక్స్ట్ 1.33 చెక్ చేస్తే ఎంత వచ్చింది పాజిటివ్ 1.32 చెక్ చేస్తే ఎంత వచ్చింది నెగటివ్ సో అగైన్ ఇంకొంచెం మన రూట్ దగ్గరగా వచ్చింది ఇక్కడికి వచ్చింది 1.33 కి 1.35 కి మధ్యలో వచ్చేసి సో ఇందాక ఫస్ట్ 1 2 మధ్య ఉంది నెక్స్ట్ ఏం చేసాను 1.3 కి ఒక డిజిట్ తో చూసాను నెక్స్ట్ ఏం చేసాను 2 డిజిట్స్ ని చెక్ చేసాను 1.33 1.35 మళ్ళీ ఇంకా 1.33 అండ్ 1.32 32 అండ్ 33 నౌ ఇన్ దిస్ టు బిట్వీన్ 1.325 ఈ రెండింటికి మధ్యలో ఇంకో నెంబర్ నేను చూద్దాం మనం 1.32 అంటే ఏం జరిగింది ఇప్పుడు పాయింట్ తర్వాత ఇంకొక డెసిమల్ 1 2 3 డెసిమల్స్ అయినాయి ఒక డెసిమల్ ఇంతక 2 డెసిమల్స్ చూసాం ఇప్పుడు ఏం చేసాం ఇంకొక డెసిమల్ ని పెంచడం జరిగింది జరిగితే ఏమైంది ఇక్కడ 1.325 చెక్ చేస్తే పాజిటివ్ వాల్యూ వచ్చింది 1.324 చెక్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది నెగటివ్ వాల్యూ వచ్చింది అంటే మళ్ళీ మనం రూట్ వాల్యూ ఎంతనే డిసైడ్ చేసుకోవచ్చు ఎక్కడ ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1.325 కి 1.324 కి 1.325 కి మధ్యలో ఉందని మన రూట్ ని డిసైడ్ సో గ్రాడ్యువల్ గా మన రూట్ మన డెసిమల్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నట్లయితే మనం ఎంతైతే రఫ్ కాలం చేస్తూ ఉంటామో మన ప్రాసెస్ ని అంత తక్కువ అవుతుంది ప్రాసెస్ తక్కువ అయ్యే కొద్ది టైం బీయింగ్ సేవ్ అవుతుంది సో మన రఫ్ కాలం ని పెంచుకోవడం అనే సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది సో రూట్ ని ఎలా డిసైడ్ చేస్తున్నామో అర్థమైంది ఒక నెగటివ్ ఒక పాజిటివ్ కి మధ్యలో రూట్ వాల్యూని డిసైడ్ చేస్తూ వెళ్ళాలి నౌ బైసెక్షన్ మెథడ్ ఫార్ములా ఏంటి a plus b by 2 ఇందాక చెప్పుకున్నా ఇందాక ఇక్కడ కదా డిసైడ్ చేసాం మనం రూట్ ని సో 1.324 1.325 by 2 అని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మన వాల్యూ ఎంత వచ్చింది 1.3245 రావడం జరిగింది రైట్ నెక్స్ట్ f of x1 ఇప్పుడు వచ్చినటువంటి రూట్ ని గనుక ఫంక్షన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిన వాల్యూ పాజిటివ్ వాల్యూ వచ్చింది మనం ఇందాక చెప్పా ఒక రూట్ ని ఎలా డిసైడ్ చేస్తామన్నా ఒక నెగటివ్ కి f of x ఒక పాజిటివ్ కి మధ్యలో మాత్రమే మన రూట్ ని డిసైడ్ చేయాలి కాబట్టి ఏమైంది ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది మరి పాజిటివ్ వాల్యూ ఎక్కడ ఉంది పైన చూస్తే 1.325 దగ్గర ఉంది కాబట్టి మన రూట్ ని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి 1.3245 1.32325 దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నెగటివ్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ సో ఈ రెండింటి మధ్యలో రూట్ ఉన్నది సో x2 ని ఫార్ములా మళ్ళీ a plus b by 2 దట్ ఈస్ 1.3248 మనం చూసినట్లయితే మనకి ఇందాక నెంబర్ 1.3245 ఇప్పుడు వచ్చిన నెంబర్ 1.3245 ఇప్పుడు వచ్చిన రూట్ 1.3248 సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే 1 same 3 and 2 4 ద లాస్ట్ నెంబర్ ఓన్లీ డిఫరెన్స్ ఉంది కాబట్టి దిస్ రూట్ వెరీ నియరర్ గా వచ్చేసింది నౌ వి స్టాప్ ద ప్రాసెస్ సో మనం ప్రాసెస్ ని ఆపేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనం
ఒక ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ కి ఎట్లా రూట్ కనుక్కోబోతున్నాం బైసెక్షన్ మెథడ్ లో చూడబోతున్నాం. అగైన్ x log x టు ది బేస్ 10 ఇస్ ఈక్వల్ టు 1.2. x log x టు ది బేస్ 10, బేస్ 10 ఉన్నట్లయితే క్యాలిక్యులేటర్ లో log అనేటువంటి కీని మనం ప్రెస్ చేయడం జరుగుతుంది, అప్పుడు వాల్యూ వస్తుంది. ఒకవేళ log టు ది బేస్ e ఉన్నట్లయితే మన క్యాలిక్యులేటర్ లో ln అనేటువంటి కీని మనం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి రిపీట్ చేద్దాం. log టు ది బేస్ 10 ఉంటే క్యాలిక్యులేటర్ లో log 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 అనేటువంటి కీ బటన్ ను ప్రెస్ చేయాలి. log e టు ది బేస్ e ఉన్నట్లయితే మన క్యాలిక్యులేటర్ లో ln అనేటువంటి బటన్ ని ప్రెస్ చేసి మన క్యాలిక్యులేషన్ ని చేయడం జరుగుతుంది. రైట్, మరి ఇక్కడ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ లెట్ ఇట్ బి టేకెన్ as f of x is equal to x log x టు ది బేస్ 10 minus 1. నౌ so calculate, now create the function in the calculator. Now substitute the value in place of x 2 ని పెట్టినట్లయితే మన వాల్యూ ఎంత వచ్చింది? నెగటివ్ వాల్యూ. 3 పెడితే ఎంత వచ్చింది వాల్యూ? పాజిటివ్ వాల్యూ. సో మనం నంబర్ లైన్ సిస్టమ్ మళ్ళీ ఇందాకట్లా చూద్దాం. మన రూట్ మినిమం ఎక్కడ ఉందని ముందు అర్థమైంది, 2 కి 3 కి ఫస్ట్ ఇనీషియల్ గా ఉందని అర్థమైంది. సో ఇందాక చెప్పాం 2, 3 ఉంది, మరి ఇన్ బిట్వీన్ వాల్యూ ఏంటో చూద్దాం. దీని రెండింటికి మిడ్ వాల్యూ ఏమవుతుంది? 2.5 దగ్గర చెక్ చేస్తే ఎంత వచ్చిన వాల్యూ? నెగటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2.7 దగ్గర చెక్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? నెగటివ్ వాల్యూ వచ్చింది. మళ్ళీ 2.8 దగ్గర చూస్తే ఎంత వచ్చిన వాల్యూ? పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ రూట్ ఎక్కడ డిసైడ్ చేయడం జరిగింది? 2.7 కి 2.8 కి మధ్యలో ఉందని డిసైడ్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ అంటే ఏమైంది, ఇప్పుడు ఇందాక పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ తీసుకున్నాం? ఒక డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయడం జరిగింది. అగైన్ ఇన్ బిట్వీన్ ద వాల్యూ దట్ ఈస్ 2.75. నౌ యూ చెక్ దట్ వాల్యూ ఇస్ పాజిటివ్ అండ్ 2.74 అండ్ ద వాల్యూ ఇస్ నెగటివ్ అండ్ అంటే నెగటివ్ పాజిటివ్ మళ్ళీ మన 2 డిజిట్స్ దగ్గర కూడా మన రూట్ ని డిసైడ్ చేసాం. ఇక్కడ 2.74 అండ్ 2.75. సో ఫస్ట్ ఇనీషియల్ 2 కి 3 కి మధ్యలో, నెక్స్ట్ రూట్ ఎక్కడ ఉంది? 2.7 కి 2.8 కని చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంకో డిజిట్ పెంచితే ఎక్కడ ఉందని తెలిసింది? 2.74 2.75 కి మధ్యలో ఉందని తెలిసింది. సో ఇంకా ప్రాసెస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనం ఇంకొక డిజిట్ ని పెంచాలి. సో ఇంకో డిజిట్ పెంచాలంటే ఈ రెండింటి మధ్యలో డిజిట్ మళ్ళీ ఏమవుతుంది? 2.745 గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వాల్యూ దగ్గర చెక్ చేస్తే మళ్ళీ ఇది పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ 2.741 దగ్గర తీసుకుంటే వాల్యూ ఏంది? పాజిటివ్ ఉంది. సో 2.740 దగ్గర తీసుకుంటే నెగటివ్. మళ్ళీ ఇప్పుడు ఇంకో డిజిట్ పెంచేసుకొని ఎక్కడ దాకా వచ్చాం? ఇక్కడ దాకా థర్డ్ డిజిట్ కాన్సెప్ట్స్ వరకు వచ్చాం. అంటే 2.7 4 0 2.741 దగ్గర మనం రూట్ ని కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ప్రాసెస్ ఫస్ట్ 2, 3 దగ్గర, నెక్స్ట్ ఒక డిజిట్ పెంచి 2.7 2.8, ఇంకో డిజిట్ ని పెంచి 2.74 2.75 దగ్గర, ఇంకో డిజిట్ ని పెంచి 2.740 2.741 దగ్గర మన రూట్ ని డిసైడ్ చేసుకున్నాం. నౌ అప్లై ద బైసెక్షన్ మెథడ్. So root lies between 2.740 and 2.741. ఎందుకనంటే ఇక్కడ నెగటివ్ పాజిటివ్ వచ్చినాయి ఈ రెండింటి వాల్యూల దగ్గర, అందుకని మనం రూట్ ని డిసైడ్ చేస్తాం. బైసెక్షన్ మెథడ్ లో ఫార్ములా ఏంటి? x1 is equal to a plus b by 2, then the value is 2.7405. సో ఈ వాల్యూని కనుక మళ్ళీ మనం ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? ఇది నెగటివ్ వాల్యూ వచ్చింది. సో ఇది నెగటివ్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం? నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మళ్ళీ పాజిటివ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎక్కడ ఉంది పాజిటివ్? ఇందాక మనం చూసిన దానిలో 2.741 దగ్గర పాజిటివ్ వాల్యూ ఉంది. కాబట్టి ఒక నెగటివ్ వాల్యూ ఒక పాజిటివ్ వాల్యూ, మళ్ళీ దీన్ని ఏ బి అని పేరు పెట్టుకుందాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇస్ నెగటివ్, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఇస్ పాజిటివ్. నౌ అగైన్ x2 ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2, దట్ ఈస్ 2.7408. సో రూట్ ని అబ్జర్వ్ చేస్తే 2740, ఓన్లీ ఎక్కడ డిఫరెన్స్ ఉంది? ఇక్కడ మాత్రమే డిఫరెన్స్. సో వెరీ నియర్ గా వచ్చేసింది మన రూట్. సో అప్రాక్సిమేట్ గా చాలా దగ్గర దగ్గరగా ఉంది,
కాబట్టి మన రూట్ ని ఏమని డిసైడ్ చేద్దాం 2.7408 గా డిసైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళే ముందు ఇంకొక ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ గురించి మాట్లాడుదాం tan x plus x is equal to 0 up to 2 decimals which lies between 2 and 2.1 ఈ పర్టిక్యులర్ ఈ ప్రాబ్లం ఎందుకు మనం ఇండికేట్ చేసామంటే ఇంతకర్దాకా మన రఫ్ కాలమ్ మనం చేయడం జరుగుతూ ఉంది మనం ఏదో ఒక వాల్యూ తీసుకుంటూ రఫ్ కాలమ్ చేస్తూ వస్తున్నాం బట్ ఇక్కడ మనం వాళ్ళే ఆ రూట్ ఎక్కడెక్కడ ఉందని మినిమం ఇనీషియల్ గా ఇవ్వడం జరిగింది అంటే రూట్ ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ మనం f ఆఫ్ 2 దగ్గర అండ్ f ఆఫ్ 2.1 ఇక్కడ నుండి ప్రాసెస్ ని మొదలు పెట్టాలి మనకలాగా ఇట్లా రఫ్ కాలమ్ చేయడం కాదు సో వాళ్ళు ఎలాగైతే ఒకవేళ రూట్స్ ఇస్తే అక్కడ నుండి మనం ప్రాసెస్ ని చేయడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ మెథడ్ ఇస్ ఇటరేషన్ ఆర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ మన ఫస్ట్ ప్రాబ్లం చూస్తే x³ plus x² minus 1 is equal to 0 దిస్ ఇస్ ఆల్జెబ్రికల్ ఈక్వేషన్ ఈ డిగ్రీ ఎంత ఉందండి 3 ఉంది సో డిగ్రీ 3 ఉందంటే ఎన్ని రూట్స్ వస్తాయి మనకి 3 రూట్స్ వస్తాయి మరి మనం ఏదో ఒక రూట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా ఉన్నాయి రూట్స్ ఇంకా 2 రూట్స్ ఉంటాయి సో మీరు మేడం ఇదే 0 కి 1 కి మధ్యలోనేనా అదేంటి ఇంకా వేరే రూట్స్ మధ్యలో మాకు రాకూడదా అంటే రావచ్చు మీరు తీసుకున్నటువంటి క్యాలిక్యులేషన్ ఏదైనా ఉంటుందో సపోజ్ 2, 3 ఉంటే అక్కడ నుండి మొదలు పెడితే అక్కడ నుండి రావచ్చు మీ వాల్యూలు సో నేను 0, 1 దగ్గర మొదలు పెట్టాను కాబట్టి మన వాల్యూలు ఇక్కడ నుండి మొదలు పెడదాం జరుగుతుంది సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 తీసుకున్నాను ఫస్ట్ క్రియేట్ చేశారు ఫంక్షన్ ని క్యాలిక్యులేటర్ లో ఎఫ్ ఆఫ్ 0 ని సబ్స్టిట్యూట్ చేసాం దట్ వాల్యూ ఇస్ నెగటివ్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ పాజిటివ్ సో ఇనిషియల్ గా ద రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 రూట్ ఎక్కడ ఉందండి 0 కి 1 కి మధ్యలో ఉందని తెలుసు సో ఆల్రెడీ ఇందాక మనం నెంబర్ లైన్ సిస్టమ్ చూసాం 0 అండ్ 1 0 కి 1 ల మధ్యలో ఒక మిడిల్ వాల్యూ చూద్దాం 0.5 0.5 చూసినట్లయితే 0.5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది నెగటివ్ వాల్యూ వచ్చింది నెక్స్ట్ 0.7 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మళ్ళీ నెగటివ్ అంటే ఈ రెండింటిని కన్సిడర్ చేయకూడదు మనం నెక్స్ట్ వెళ్ళాలి 0.8 చూద్దాం ఆ వాల్యూ ఏమైంది పాజిటివ్ అంటే నెక్స్ట్ మనం ఇంకొంచెం దగ్గరగా రూట్ ని డిసైడ్ చేయగలిగాం ఎక్కడక్కడ 0.7 కి 0.8 కి మధ్యలో రూట్ ని డిసైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంచెం పెంచుదాం మళ్ళీ ఇంకో డిజిట్ ని పెంచుదాం 0.75 చూద్దాం 0.75 చూసినట్లయితే ఎంత వచ్చింది నెగటివ్ వాల్యూ 0.76 దగ్గర ఎంత వచ్చింది వాల్యూ పాజిటివ్ వాల్యూ 0.75 0.76 సో 0, 1 ఫస్ట్ ఇనీషియల్ గా తర్వాత ఏం చేసాం ఒక డిజిట్ పెంచాం ఇంకా దగ్గరగా వచ్చేసింది రూట్ 0.7 కి 0.8 కి నెక్స్ట్ ఏమైంది 0.75 0.76 సో మనం నెక్స్ట్ మనం తీసుకునేటువంటి రూట్ వాల్యూ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 0.75 కి 0.76 కి మధ్యలో మనం ఇంకా దగ్గరగా రూట్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది చెప్పాం కదండి ఆల్రెడీ ఏమనంటే రఫ్ కాలం ఎంత అయితే చేస్తూ ఉంటామో మనం ప్రాసెస్ లో చేసేటువంటి కండిషన్స్ ప్రాసెస్ తగ్గుతూ ఉంటుంది దాని వల్ల ఏమంటే టైం బీయింగ్ సేవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏం చేస్తాను నేను డిజిట్ ని పెంచుకుంటూ ఇక్కడ దాకా రావడం జరిగింది నౌ లెట్ ద ఇనిషియల్ వాల్యూస్ టేకెన్ యాస్ x0 ఇస్ ఈక్వల్ టు 0.75 రైట్ గివెన్ ఈక్వేషన్ ఇస్ x³ plus x² minus 1 ఇస్ ఈక్వల్ టు 0 ఈ ఇటరేషన్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ చేస్తాం ఈక్వేషన్ 1 మైనస్ ఇంకొక ఫంక్షన్ గా కన్వర్ట్ చేస్తాం x³ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ x² టేకింగ్ క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ నౌ దిస్ ఇస్ x ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ x² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 లెట్ ఇట్ బి టేకెన్ ఆస్ g ఆఫ్ x సో ఇటరేషన్ మెథడ్ లో ఏం చేయాలి గివెన్ ఈక్వేషన్ ని మళ్ళీ కన్వర్ట్ చేయాలి ఈక్వేషన్ ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ ఏమని పెట్టుకోవాలి g ఆఫ్ x అని పెట్టుకోవాలి దానికి ఏం చేయాలి మనం డెరివేటివ్ చేయాలి డెరివేటివ్ ఫార్ములా చూద్దాం ఇది x పవర్ n అనుకుందాం x పవర్ n కి డెరివేటివ్ ఫార్ములా n ఇంటూ దట్ ఈస్ 1/3 ఇంటూ 1 మైనస్ x స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 x టు ద పవర్ ఆఫ్ x పవర్ n డెరివేటివ్ ఇస్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 కాబట్టి 1/3 1 మైనస్ x స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 అగైన్ టేక్ ద డెరివేటివ్ ఆఫ్
1 minus x square, 1 की derivative 0, x square derivative अंतंडी, minus 2x. So, this value is minus 2x by 3 into 1 minus x square whole to the power of minus 2 by 3. So, మన ఫంక్షన్ మన జీ డాష్ ఎంత వచ్చిందండి ఈ విధంగా ఆన్సర్ వచ్చింది మనం ఏం చేస్తున్నాము ఆల్రెడీ మనం ఇందాక ఒక రూట్ ని డిసైడ్ చేసాం కదా 0.75 కి 0.6 కి 76 కి మధ్యలో ఉందని రూట్ ని డిసైడ్ చేసాం కదా ఈ వాల్యూస్ ని మనం జీ డాష్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ యొక్క అబ్సల్యూట్ వాల్యూ 1 కన్నా స్మాలర్ అయినప్పుడు ఈ ఇంటర్వెల్ లో మాత్రమే మనం ఏదైతే రూట్ డిసైడ్ చేసామో ఇందాక పైన ఆ ఇంటర్వెల్ లో ఏ వాల్యూ తీసుకున్నప్పటికీ కూడా ఈ జీ డాష్ ఎక్స్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ 1 కన్నా స్మాలర్ అయినప్పుడు మాత్రమే మన ఇటరేషన్ మెథడ్ ని యూస్ చేయడం జరుగుతుంది కెన్ బి అప్లికబుల్ సో వాట్ ఇస్ ద ఇటరేషన్ ఫార్ములా దట్ ఇస్ xi plus 1 is equal to g of xi for i is equal to 0 1 2 so on ఫస్ట్ ఇటరేషన్ ఏంటో చూద్దాం ఇఫ్ i is equal to 0 I value 0 pettano, that is x1. I value 0, that is g of x, x0 is equal to, already manak g of x ni manam already define jesam paina, 1 minus x square whole to the power of 1 by 3 and raayadam jarigindi. So, daan lo manam e x, x0 value substitute chesse, manam value ento chindi 0.7591 uchindi. Next iteration keldam andi. ఎలాగా నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా వెళ్ళాలి ఐ ఇస్ ఈక్వల్ టు 1 ఐ వాల్యూ 1 1 ప్లస్ 1 దట్ ఈస్ ఎక్స్ 2 ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ 1 సో మన ఎక్స్ 1 వాల్యూ పైన ఆల్రెడీ ఉంది దాన్ని తీసుకొచ్చి మన జీ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.7511 వస్తుంది నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ ఇఫ్ ఐ ఇస్ ఈక్వల్ టు 2 ఆల్రెడీ ఫార్ములా ఏంటి ఎక్స్ I plus 1 is equal to g of xi. దీనిలో x బదులు 2 పెడితే 2 plus 1 value is 3. అంటే x3 is equal to g of x2. సో ఇందాక ఆల్రెడీ x2 వాల్యూ ఉంది కదా దాని g అనే ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 0.758 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్ I is equal to 3. 3 plus 1 that is 4. అంటే x4 is equal to g of x3 ఆల్రెడీ మన దగ్గర x3 వాల్యూ ఉంది కదా అది దాని మనం g ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ 0.7520 వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ ఇటరేషన్ ఇఫ్ i is equal to 4 4 plus 1 దట్ వాల్యూ ఇస్ x5 is equal to g of i బదులు 4 సబ్స్టిట్యూట్ చేసాం కదా కాబట్టి ఏమొంది g of x4 x4 అనే వాల్యూ పైన ఆల్రెడీ ఉంది దాని మనం g అనే ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం దెన్ యు గెట్ 0.7574 అవడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ ఇటరేషన్ I is equal to 5 5 plus 1 that is x6 is equal to g of x5 ఆల్రెడీ x5 అనే వాల్యూ ఇక్కడ ఉంది ఈ వాల్యూని మనం g ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.7530 వస్తుంది నౌ సెవెంత్ ఇటరేషన్ I is equal to 6 then x7 is equal to g of x6 ఆల్రెడీ x6 మన దగ్గర ఉంది ఆ వాల్యూని g అనే ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసాం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది 0.7570 సో మనం అబ్జర్వ్ చేస్తే x6 వాల్యూ x7 వాల్యూ రెండు కూడా వెరీ నియర్ గా వస్తున్నాయి సో మీరు చూసినట్లయితే 0.7530 0.7530 x6 వాల్యూ x7 వాల్యూ ఎంత వచ్చింది 0.7570 వస్తుంది అంటే మీరు చూస్తే 0 7 5 సో చాలా ఎర్రర్ గా ఉంది సో మనం ఏం చేస్తాం ఈ రూట్ ని మనం డిసైడ్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ సో ఇటరేషన్ మెథడ్ లో ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ కి ఎలా సొల్యూషన్ కనుక్కోబోతున్నామో చూద్దాం ఫస్ట్ యు టేక్ ద ఈక్వేషన్ లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ యు చెక్ the process f of 0 the value is 2 that is positive f of 1 the value is negative so first initially we decide the root of the equation lies between 0 and 1 ikkada decide chesamandi 0 ki 1 ki madhyalo decide cheyadam jarigindi mari already number system line lo ela line system lo etla represent chestamo cheppadam jarigindi
0 కి 1 కి మధ్యలో మిడ్ వాల్యూ 0.5 సో 0.5 దగ్గర మనం చూస్తే ఆ వాల్యూ ఎంత వచ్చింది పాజిటివ్ వాల్యూ 0.6 పాజిటివ్ వాల్యూ 0.7 నెగటివ్ వాల్యూ సో నెక్స్ట్ మనం రూట్ ని ఎక్కడ డిసైడ్ చేయొచ్చు 0.6 కి 0.7 కి మధ్యలో డిసైడ్ చేయొచ్చు సో 0.6 కి 0.7 కి ఇంతకు ఎక్కడ ఉందని డిసైడ్ చేసాం ఫస్ట్ 0 కి 1 కి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏమని చూడొచ్చు మనం 0.6 కి 0.7 కి మధ్యలో రూట్ ని డిసైడ్ చేయొచ్చు అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ మాత్రమే పెరిగింది సో ఇంకో డిజిట్ పెంచుకుందాం సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వాల్యూ అబ్జర్వ్ చేస్తే 0.65 దట్ వాల్యూ ఇస్ నెగటివ్ 0.61 దట్ వాల్యూ ఇస్ ఆల్సో నెగటివ్ 0.60 దట్ వాల్యూ ఇస్ 0.0253 దట్ ఇస్ పాజిటివ్ అంటే నెక్స్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇస్ 0.60 అండ్ 0.61 సో 01 ఫస్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకొక డిజిట్ పెంచాం ఎంత వచ్చింది సారీ 0.6 కి 0.7 కి నెక్స్ట్ ఇంకొక డిజిట్ పెంచాం ఎట్లా వచ్చింది 0.60 కి 0.61 కి మధ్యలో రూట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఇక్కడికి మనం ప్రాసెస్ ని రఫ్ కాలమ్ ని ఎండ్ చేసి ఇటు వద్దాం ప్రాసెస్ లోకి వద్దాం సో ఇటరేషన్ మెథడ్ లో ఇనిషియల్ వాల్యూ ని x నాట్ ఇస్ ఈక్వల్ ఏమని తీసుకుందాం 0.60 గివెన్ ఈక్వేషన్ నౌ చేంజ్ ద ఈక్వేషన్ ఇంటూ అనదర్ ఫంక్షన్ cos x is equal to cos x minus cos x minus 3x plus 1 is equal to 0 దీనిలో x 3x is equal to minus 3x is equal to minus 1 minus cos x so minus cancel చేస్తే x is equal to 1 plus cos x by 3 so let it be taken as another function convert into another function that name is g of x so g of x is equal to 1 plus cos x by 3 now find the derivative of the function g dash of x so g of x ant anukunna manam already 1 plus cos x by 3 then derivative chusinatlayite 1 by 3 into 1 ki derivative 0 plus cos ki derivative minus sin x సో ఆల్రెడీ చెప్పాం ఇటరేషన్ మెథడ్ ఫార్ములా అప్లై చేయాలి అంటే ఎప్పుడైతే డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ జీ డాష్ కి వాల్యూ ఈ ఇంటర్వెల్ లో అబ్సల్యూట్ వాల్యూ 1 కన్నా స్మాలర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇటరేషన్ ఫార్ములాని అప్లై చేయొచ్చు మనం రిపీట్ చేద్దాం జీ డాష్ యొక్క ఫంక్షన్ వాల్యూని మనం ఇందాక ఎక్కడైతే ఈ రూట్ లైస్ బిట్వీన్ అని తీసుకున్నామో ఆ ఇంటర్వెల్ లో ఈ జీ డాష్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దెన్ అబ్సల్యూట్ వాల్యూ దట్ ఈస్ మాడ్యులస్ వాల్యూ 1 కన్నా స్మాలర్ అని డిసైడ్ అవుతుందో దెన్ ఓన్లీ ఇటరేషన్ ఫార్ములా ఈస్ అప్లికబుల్ అప్పుడు మాత్రమే మనం ఇటరేషన్ ఫార్ములాని అప్లై చేయొచ్చు సో వాట్ ఈస్ ఇటరేషన్ ఫార్ములా xi plus 1 is equal to g of xi సో ఈ ఫార్ములాని అప్లై చేస్తూ మనం ప్రాసెస్ లోకి వెళ్దాం ఫస్ట్ ఇటరేషన్ అగైన్ i is equal to 0 పెడదామండి x1 is equal to g of x0 దట్ ఇస్ 0.6084 ఆల్రెడీ మనం x0 ని ఇందాక 0.60 అని తీసుకున్నాం దాన్ని g అనే ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ i is equal to 1 x2 is equal to g of x1 అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి x1 ను కనుక్కున్నాం కదండి ఆ వాల్యూని మనం ఏం చేయాలి g ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.6070 వస్తుంది థర్డ్ ఇటరేషన్ i is equal to 2 x3 is equal to మన ఆల్రెడీ x2 ఉంది కదా ఆ వాల్యూ నేను చేయాలి g ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.607 సో మన రూట్ వెరీ నియర్ గా వచ్చేసింది కాబట్టి 0.6070 0.6071 అనేవి వెరీ నియర్ వాల్యూ కాబట్టి మన రూట్ ని డిసైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మెథడ్ రెగ్లర్ ఫాల్సీ మెథడ్ ఆర్ మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ సో మన ప్రాబ్లం ని చూద్దాం Find a real root of the equation x cube minus 2x minus 5 is equal to 0 by regular Fallacy method up to 3 places of decimals. ఇదే ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూద్దాం ఇంత ప్రాబ్లం అయిన తర్వాత ఇది ఎందుకు ఇండికేట్ చేస్తాడు దాని విషయం ఏంటో చూద్దాం ప్రాబ్లం మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆల్జబ్రికల్ ఈక్వేషన్ f of x ఫస్ట్ యు చెక్ టూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ యు క్రియేట్ ద ఫంక్షన్ ఇన్ ద క్యాలిక్యులేటర్ అండ్ దెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x
x value ఎంత పెట్టుకున్నాం 2 పెట్టుకున్నాం ఆన్సర్ ఎంత వచ్చింది నెగటివ్ రావడం జరిగింది 3 సబ్స్టిట్యూట్ చేశాను ఆన్సర్ ఎంత వచ్చింది 16 దట్ ఇస్ పాజిటివ్ అంటే 2 కి 3 కి మధ్యలో ఫస్ట్ ఇనిషియల్ గా మన రూట్ ని డిసైడ్ చేసేసాము ఫస్ట్ అప్రాక్సిమేషన్ లెట్ ఇట్ బి టేకెన్ as a1 ఫస్ట్ వాల్యూ ని సెకండ్ వాల్యూ ని అనుకుందాం b1 b1 అనుకుందాం రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఫార్ములా ఇస్ x1 is equal to a1 into f of b1 minus b1 into f of a1 by f of b1 minus f of a1 అలా a1 వాల్యూ ఎంత ఉంది 2 f of b1 వాల్యూ ఎంత ఉంది 16 minus b1 వాల్యూ ఎంత ఉంది 3 f of a1 వాల్యూ ఎంత minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది 2.0588 అనే వాల్యూ రావడం జరుగుతుంది నెక్స్ట్ f of x1 ఇప్పుడు వచ్చినటువంటి వాల్యూ ని ఏం చేస్తాం మనం x f ఫంక్షన్ లో f లో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది జరిగితే ఎంత వచ్చిన వాల్యూ నెగటివ్ వాల్యూ హా ఏం చెప్పుకున్నాం రూట్ ని ఎలా డిసైడ్ చేయాలని చెప్పుకున్నాం ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ నెగటివ్ వస్తే మరి ఎక్కడికి వెళ్ళాలి మనం పాజిటివ్ ఎక్కడ ఉందో ఏ రూట్ దగ్గర పాజిటివ్ ఉందో చెక్ చేసుకోవాలి ఏ రూట్ దగ్గర పాజిటివ్ ఉంది f of 3 వాల్యూ దగ్గర పాజిటివ్ ఉంది కాబట్టి మన రూట్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఎక్కడది 2.0588 की 3 की మధ్యలో మన రూట్ ని డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఈ వాల్యూని a2 అనుకుందాం ఈ వాల్యూని b2 అనుకుందాం సో సెకండ్ అప్రాక్సిమేషన్ ఫార్ములా x2 is equal to a2 into f of b2 minus b2 into f of a2 by f of b2 minus f of a2 సో a2 వాల్యూ ఇస్ దిస్ అండ్ f of b2 వాల్యూ ఇస్ ఆల్రెడీ మనం f of 3 వాల్యూ ఎక్కడ ఉందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి వాల్యూ 2.0813 అని రావడం జరిగింది రూట్ మళ్ళీ ఈ వాల్యూని మన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ నెగటివ్ మరి ఈ మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా కూడా చెప్పడం జరిగింది ఏమని ఇది నెగటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం పాజిటివ్ దగ్గరికి వెళ్ళాలి ఫంక్షన్ యొక్క వాల్యూ ఎక్కడ పాజిటివ్ ఓ చూడాలి ఇక్కడ చూస్తే ఎంత వచ్చింది మళ్ళీ నెగటివ్ అంటే ఈ రూట్ పనికి రాదు మనకి ఎక్కడికి వెళ్ళాం మళ్ళీ మనం మన f of 3 వాల్యూ దగ్గరికి వెళ్దాం f of 3 దగ్గర మాత్రమే పాజిటివ్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం మళ్ళీ మనం రూట్ ని ఏం డిసైడ్ చేసాం 2.0813 కి 3 కి మధ్యలో మళ్ళీ రూట్ ని డిసైడ్ చేయడం జరిగింది అగైన్ చెక్ ద ఫార్ములా ఇస్ x3 is equal to a3 into f of b3 minus b3 into f of a2 by f of b3 minus f of a3 so answer is 2.0897 now next malli ochinatvanti x3 value ni function lo substitute chese emaindi negative malli root ni ela decide cheyalani cheptunnam andi so oka negative oka positive madhyalo root ni decide cheyali ante x3 value ento ochindi negative value ochindi mari positive ekkada undi only f of 3 daggara maatrame positive undi కాబట్టి ఈసారి కూడా రూట్ ఎక్కడ ఉంది 2.0897 కి 3 కి మధ్యలో ఉంది వీటిని ఏమను పేరు పెట్టుకుందాం a4 b4 అన్నాం మళ్ళీ x4 ఫార్ములా వేద్దాం a4 into f of b4 minus b4 into f of a4 by f of b4 minus f of a4 సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూలు ఎంత వస్తుంది 2.0928 రావడం జరిగింది మళ్ళీ ఈ ఫంక్షన్ ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ ఫంక్షన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిన వాల్యూ నెగటివ్ రావడం జరిగింది నెగటివ్ మళ్ళీ రూట్ హౌ కెన్ యు డిసైడ్ ఎలా డిసైడ్ చేస్తాం అని చెప్పాము మనం ఎక్కడైతే ఒక నెగటివ్ వచ్చిందో ఫంక్షనల్ వాల్యూ ఎక్కడైతే ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ ఉందో అక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉంది పాజిటివ్ వాల్యూ 3 దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడ ఉంది ఈ వాల్యూకి మధ్యలో మన ఒక పాజిటివ్ ఇది నెగటివ్ వాల్యూకి ఇదేమో పాజిటివ్ వాల్యూ సో ఈ రెండింటి మధ్యలో మన రూట్ ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో f ఆఫ్ this value is negative and f of this value is positive malli root lies between these two so itla malli a5 b5 and name cheddam x5 is equal to a5 f of b5 minus b5 f of a5 by f of b5 minus f of a5 is equal to 2.0939 right next ee vachina malli answer ni మళ్ళీ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది క్యాలిక్యులేటర్ లో ఎంత వచ్చిన వాల్యూ నెగటివ్ వాల్యూ సో రూట్ ని ఎలా డిసైడ్ చేద్దాం అని చెప్పాము ఒక నెగటివ్ కి ఒక పాజిటివ్ కి మధ్యలో రూట్ ని డిసైడ్ చేయాలి సో ఈ వాల్యూ నెగటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఎక్కడ ఉంది పాజిటివ్ వాల్యూ మళ్ళీ f(3) దగ్గరే ఉంది
కాబట్టి ఏం చేద్దాం దీని a6 అన్నాం దీని b6 అనుకుందాం మళ్ళీ x6 కి ఫార్ములా ఇస్ a6 f of b6 minus b6 f of a6 by f of b6 minus f of a6 is equal to 2.0943 అనే వాల్యూ రావడం జరిగింది మళ్ళీ ఈ వాల్యూని ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అగైన్ దిస్ వాల్యూ ఇస్ నెగటివ్ మరి రూట్ హౌ కెన్ యు డిసైడ్ ఏ విధంగా డిసైడ్ చేస్తాం ఒక నెగటివ్ కి ఒక పాజిటివ్ కి మధ్యలో డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ నెగటివ్ ఉంది ఇక్కడ ఉంది పాజిటివ్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే x2 x3 ఎక్కడ లేదండి వాల్యూ ఎక్కడ ఉందండి f ఆఫ్ 3 దగ్గర మాత్రమే పాజిటివ్ రావడం జరుగుతున్నాయి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ f ఆఫ్ 3 దగ్గరికి వెళ్లి చూడాలి కాబట్టి ఏమైంది ఈ రూట్ మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఉండటం జరుగుతుంది కాబట్టి a7 వాల్యూ ఎంత 2.0939 అండ్ b7 వాల్యూ ఇస్ 3 సో మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాల్యూని ఎంత వస్తుంది 2.0945 రావడం జరుగుతుంది సో మన రూట్ ఎలా ఉంది ఈ వాల్యూ వెరీ నియర్ గా ఉంది 2.0944 ఇక 35 చాలా నియర్ వాల్యూ అండి వెరీ అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి మనం ఏం చేస్తాం రూట్ ని ఈ విధంగా డిసైడ్ చేసేస్తున్నాం నెక్స్ట్ దీంట్లో మన క్వశ్చన్ లో ఒక మాట చెప్పాం 3 డెసిమల్ ప్లేసెస్ కి అడ్జస్ట్ చేయాలని చెప్పాం మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 2.0945 మన క్వశ్చన్ లో ఏం చెప్పాలంటే 3 డెసిమల్స్ కి మాత్రమే అడ్జస్ట్ చేసి ఆన్సర్ రాయమన్నా పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 1 2 3 4 డెసిమల్స్ ఉన్నాయి కానీ మన ఆన్సర్ ఏమ అడిగాడు ఓన్లీ 3 డెసిమల్స్ కి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 2.094 సో క్వశ్చన్ లో కనుక ఎన్ని డెసిమల్స్ కి కరెక్ట్ చేయమని అడిగితే అన్ని డెసిమల్స్ కరెక్ట్ చేసి ఆన్సర్ ని వేయడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ మెథడ్ ఇస్ న్యూటన్స్ రాప్సన్ మెథడ్ ఆర్ మెథడ్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0 బై న్యూటన్ రాప్సన్ మెథడ్ ఇచ్చినటువంటి ఫంక్షన్ f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు సో x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 నౌ టేక్ ద డెరివేటివ్ f డాష్ x x స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ 5x 5 x కి డెరివేటివ్ 1 సో f డాష్ x వాల్యూ ఎంత వస్తుంది 2x మైనస్ 5 సో న్యూటన్ రాప్సన్ మెథడ్ లో ఫార్ములా ఏంటి xn ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు xn మైనస్ f ఆఫ్ xn బై f డాష్ ఆఫ్ xn f ఆఫ్ xn అంటే ఏంటి ఆల్రెడీ మన దగ్గర f ఆఫ్ x అంటే ఏముంది x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఉంది xn అంటే ఏం చేద్దాం f ఆఫ్ xn ఇస్ ఈక్వల్ టు xn స్క్వేర్ మైనస్ 5xn ప్లస్ 2 రాద్దాం ఏది f ఆఫ్ xn బదులు మరి f డాష్ ఆఫ్ x అంటే ఆల్రెడీ f డాష్ x ఉంది ఏముంది 2x మైనస్ 5 ఉంది f డాష్ ఆఫ్ x అన్న ఏం చేద్దాం x 2xn మైనస్ 5 రాయడం జరుగుతుంది సో మనం ఇక్కడ వాల్యూని ఆ ఫంక్షనల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దామండి ఇక్కడ ఆల్రెడీ చేయడం జరిగింది దీన్ని మనం ఎల్సిఎం తీద్దాం ఏమవుద్దో చూద్దాం 2 xn మైనస్ 5 xn ఇంటూ 2xn minus 5 minus of xn square minus 5xn plus 2. So this is 2xn square minus 5xn minus xn square plus 5xn minus 2 divided by 2xn minus 5. 5xn మైనస్ 5xn ప్లస్ 5xn క్యాన్సిల్ 2xn స్క్వేర్ లో ఉండే xn తీసేస్తే ఏమొస్తుంది మనకి xn స్క్వేర్ మైనస్ 2 బై 2xn మైనస్ 5 రైట్ ఈ వాల్యూ ఫంక్షన్ ని మనం నెక్స్ట్ దానిలో మనం చూడడం జరుగుతుంది xn ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు ఏమైంది xn స్క్వేర్ మైనస్ 2 బై 2xn మైనస్ 5 వేర్ n ఇస్ ఈక్వల్ టు 0 1 2 సో ఆన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్కడైతే మన వాల్యూ నియరర్ గా వస్తుందో అప్పుడు ఈ ప్రాసెస్ ని ఆపేయడం జరుగుతుంది సో ఫస్ట్ యు చెక్ f ఆఫ్ 4 దట్ వాల్యూ ఇస్ నెగటివ్ f ఆఫ్ 5 దట్ వాల్యూ ఇస్ పాజిటివ్ సో రూట్ ని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది రూట్ ని ఎలా డిసైడ్ చేస్తాం ఒక f ఆఫ్ వాల్యూ ఒక నెగటివ్ వాల్యూ కి ఒక f ఆఫ్ వాల్యూ దగ్గర పాజిటివ్ వాల్యూ కి మధ్యలో మనం రూట్ ని డిసైడ్ చేయడం జరిగింది సో ఇనిషియల్ గా మన రూట్ ఎక్కడ ఉంది 4 కి 5 కి మధ్యలో ఉందని డిసైడ్ చేస్తాం సో దీంట్లో ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఏమని తీసుకుందాం x0 = 4 అని తీసుకుందాం నౌ
x naught is equal to 4 దానిలో మనం n వాల్యూ 0 దట్ ఇస్ x1 is equal to x naught square minus 2 by 2 x naught minus 5 ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉంది కదా దీనిలో n వాల్యూ 0 పెట్టుకుందాం పెట్టుకుంటే ద ఫార్ములా ఇస్ x1 is equal to n బదులు 0 కాబట్టి ఏమైంది x naught square minus 2 by 2 x naught minus 5 ఆల్రెడీ x naught వాల్యూ ఎంత డిసైడ్ చేసుకున్నాం మనం 4 ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 4.667 రావడం జరిగింది నెక్స్ట్ మన పైన ఉంది ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది నాకు 4.5641 రావడం జరిగింది నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ n ఇస్ ఈక్వల్ టు 2 దెన్ x3 ఇస్ ఈక్వల్ టు ద ఫార్ములాలో మనం n బదులు 2 పెట్టుకుంటే x3 ఇస్ ఈక్వల్ టు x2 స్క్వేర్ మైనస్ 2 బై 2 x2 మైనస్ 5 సో ఆల్రెడీ x2 వాల్యూ మన దగ్గర ఉంది ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనం 4.5616 రావడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఇంకా రాలేదు వాల్యూ దగ్గరగా లేదు సో నెక్స్ట్ అందుకని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ కి వెళ్తే n ఇస్ ఈక్వల్ టు 3 సో x4 ఇస్ ఈక్వల్ టు x3 స్క్వేర్ మైనస్ 2 బై 2 x3 మైనస్ 5 x3 ఇక్కడ ఉంది కదా ఈ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది 4.5616 అంటే మీరు చూస్తే x3 వాల్యూ x4 వాల్యూ ఈక్వల్ అయిపోయింది మోస్ట్లీ ఈక్వల్ అవుతుందండి దాదాపుగా ఈక్వల్ అవుతుంది లేదంటే అప్రాక్సిమేట్ దగ్గర దగ్గరగా ఉన్నా కూడా మనం ప్రాసెస్ ని ఆపేయడం జరుగుతుంది సో మనం ఎర్రర్ వాల్యూలు కాబట్టి చేద్దాం దేర్ఫోర్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 4.5616 కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్ సో మన 4 డెసిమల్ ప్లేసెస్ కి 1 2 3 4 డెసిమల్ ప్లేసెస్ కరెక్ట్ అయి ఉంది కాబట్టి మనం ఆన్సర్ ని సబ్మిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ ఎస్టిమేట్ ద ఇటరేషన్ ఫార్ములా ఇది యూజ్ చేసి మనం ఈ ఫార్ములాని డిరైవ్ చేయడం జరుగుతుంది అండ్ టు క్యాలిక్యులేట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ n దీనిలో నుండి స్క్వేర్ రూట్ n ని ఫైండ్ అవుట్ చేయాలి హెన్స్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఏదైతే మన స్క్వేర్ రూట్ n ని క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ఫార్ములాలో ఉండి ఏం చేయాలి రూట్ 8 వాల్యూని మనం కనుక్కోవడం జరుగుతుంది రైట్ లెట్ x ఇస్ ఈక్వల్ టు రూట్ 8 n Squaring on both sides, x is equal to root n. Squaring on both sides, x square is equal to root n whole square. So root cancel out, then that's the n value. So x square is equal to n. X square minus n is equal to 0. Let it be taken as f of x. Then derivative karna. That is f dash x is equal to 2x. X square derivative is 2x. న్యూటన్ రాప్సన్ ఫార్ములా ఏంటి xn ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు xn మైనస్ f ఆఫ్ xn బై f డాష్ ఆఫ్ xn ఆల్రెడీ f ఆఫ్ xn ఏమని తీసుకున్నాం మనం f ఆఫ్ x అంటే ఏం రాసుకున్నాం x స్క్వేర్ మైనస్ n అని రాసాం ఇప్పుడు x1 అంటే ఏమవుతుంది xn స్క్వేర్ మైనస్ n f డాష్ ఆఫ్ xn అంటే ఏముంది మన దగ్గర 2x అని ఉంది కాబట్టి f డాష్ ఆఫ్ xn ఏం రాద్దాం మనం 2xn అని రాయడం జరుగుతుంది So now take the LCM. 2xn ని కనుక మనం LCM తీసుకున్నట్లయితే this is 2xn square minus xn square plus n. 2xn square నుండి xn తీసేస్తే ఎంత వస్తుంది xn square plus n by 2xn. సో ఈ విధంగా ఫార్ములాని డిరైవ్ రావడం జరిగింది కానీ వాళ్ళు అడిగినటువంటి ఫామ్ ఇలా కాబట్టి మనం ఏం చేస్తాము 1/2 ఇంటూ ఎక్స్ఎన్ సెపరేట్ చేద్దాం ఎక్స్ఎన్ స్క్వేర్ బై ఎక్స్ఎన్ ప్లస్ ఎన్ బై ఎక్స్ఎన్ అని రాద్దాం వాళ్ళు అడిగిన ఫామ్ ఎలా ఉందో అలా తీసుకోవడం కోసం మనం సెపరేట్ చేసాం క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంది ఎక్స్ఎన్ సో 1/2 ఎక్స్ఎన్ ప్లస్ ఎన్ బై ఎక్స్ఎన్ సో వాళ్ళు అడిగినటువంటి ఫార్ములాని డిరైవ్ చేయడం జరిగింది నెక్స్ట్ దాంట్లో నుండి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ 8 అయితే దాని రూట్ ఎంతో కనుక్కోవడం సో దెన్
x square minus 8 is equal to 0. F of x is equal to x square minus 8. Now derivative of the function f dash of x is equal to x. By iteration formula, xn plus 1 is equal to 1 by 2 xn plus 8 by xn. So the initial value, let it be taken as 2. Even this kuna, 2 and this kuna. X1 is equal to 1 by 2 x0 plus 8 by x0. X0 initial gantana 2 1 now. 2 plus 8 by 2. So the answer is 3. Next, second approximation. X2 is equal to 1 by 2 x1. So and ikkada n value 1 pettano ikkada. So xn undi kabatti em undi x1 plus 8 by x1. Already mana x1 value kanukodam jarigindi. Entha ochina value 3. So em chedam ikkada 3 ni substitute chesthe mana value entha ochindi 2.8333 raavadam jarigindi. So next, third approximation. N is equal to 2. మన ఫార్ములాలో n is equal to 2 పెడదాం. దట్ ఈస్ x3 is equal to 1 by 2 x2 plus 8 by x2. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 2.82432 అని రావడం జరిగింది. సో నెక్స్ట్ ఫోర్త్ అప్రాక్సిమేషన్. సో n is equal to 3. మనం ఆల్రెడీ పైన ఫార్ములా ఉంది, దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే x4 is equal to 1 by 2 x3 plus 8 by x3. So x3 value ni manam ikkada substitute chesthe mana answer ento vachindi 2.828427 raavadam jarigindi. Next, fifth approximation, that is n is equal to 4. So x5 is equal to 1 by 2 x4 plus 8 by x4. So the answer is 2. x4 ante ikkada undu kadandi, value ni ikkada substitute chestunnam. So 2.828427. So manam chusinatlayite ee value equal avadam jarigindi. So మన స్క్వేర్ రూట్ 8 వాల్యూ ఎంత? అప్రాక్సిమేషన్ గా 2.82842 రాయడం జరిగింది. నెక్స్ట్ మ్యూలర్స్ మెథడ్ ఏంటో చూద్దాం. సాల్వ్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో బై మ్యూలర్స్ మెథడ్. లెట్ ఇట్ బి, ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ లెట్ ఇట్ బి టేకెన్ ఆస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. మళ్ళీ రూట్ ఎలా డిసైడ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ f of 0 value is 4, f of 1 value is minus 1, f of 2 value is 0. So ee model lo manam moodu roots ni consider cheyalsindi anante, ante moodu values, not roots, moodu values ni consider cheyali. Okati 0 1 2. So ikkada em ayindi? Positive vachindi, negative vachindi. Ante mana root ekkada undani decide cheyachu? 0 ki 1 ki madhyalo undani decide cheyachu. So mana 0 కి 1 కి మధ్యలో రూట్ లైస్ బిట్వీన్ అని తీసుకుందాం. ఈ వాల్యూని మనం ఎలా తీసుకుందాం? 0 f ఆఫ్ 0 f ఆఫ్ 1 f ఆఫ్ 2. సో ఇక్కడ మనం వాల్యూలు చూస్తే దిస్ వాల్యూ ఇస్ 4 ఇట్స్ మైనస్ 1 అండ్ 0. సో మనం ఇక్కడ చూద్దాం, దీన్ని మనం 0 ని xi మైనస్ 2 గా తీసుకుందాం, 1 ని xi మైనస్ 1 అందాం, దీని xi. సో వాల్యూస్ ఈ వాల్యూని రూట్ ఎలా తీసుకుందాం? 0 1 2 అనే నెంబర్ని ఎలా తీసుకోవాలి? xi ఇక్కడ నుండి మొదలు పెట్టాలి. xi మైనస్ 2 xi మైనస్ 1 xi అని తీసుకోవాలి. ఏదైతే ఫంక్షనల్ వాల్యూ వస్తున్నాయో వాటిని మనం ఫస్ట్ వాల్యూని yi మైనస్ 2 అందాం, నెక్స్ట్ వాల్యూని yi మైనస్ 1 అందాం, నెక్స్ట్ వాల్యూని yi అంటం జరుగుతుంది. నెక్స్ట్ లాంబ్డా కనుక్కోవడానికి ఫామ్ x minus xi by xi minus xi minus 1 is equal to x minus xi value is, దీని xi value అనుకుందాం, xi value is 2, xi minus 1 value is 1, xi minus 2 value is 2 value is 0. So x minus xi value ఎంత ఉంది? 2. x minus 2 by xi value ఎంత? 2. xi minus 1 value is 1. So 2 minus 1, so the value is x minus. So lambda value ఎంత వచ్చింది మనకి? x minus 2. Next, delta i formula is xi minus 2 by xi minus 1 minus xi minus 2. మళ్ళీ xi value 2 minus
this value is 0 and 2 minus 0 by xi minus 1, that is 1 minus 0. So the answer is 2. Next, lambda I value found xi minus xi minus 1 by xi minus 1 minus xi minus 2. Xi value is 2, xi minus 1 value is 1, that is 2 minus 1 by xi minus 1 value is 1 minus 0. So the value is 1. Right. Gi ane function value kanukundam etlana chuddam gi yokka value ni yi minus 2 lambda square minus yi minus 1 delta I square plus yi into lambda I plus delta I. Already yi minus 2 value is 4 and lambda square value and next yi minus 1 value. I minus 1 value already one degree undi. I minus 1 value is 1 and delta I value when we substitute chesthe mana functional value ento ostundi 8 raavadam jarugutundi value. Now convert into the quadratic polynomial into 1 by lambda. Deeni 1 by lambda ga quadratic polynomial loku marchukundam ilaaga 1 by lambda square yi into delta I plus 1 by lambda into gi plus lambda I into yi minus 2 into lambda I minus yi minus 1 into delta I plus yi is equal to 0. This is a quadratic equation in 1 by lambda. Now substitute the values. Value ni substitute cheddam. 1 by lambda square into yi value is 0. So 0 substitute chesthe value 0 ayipoyindi. Gi value 8 ostundi. Value substitute chesthe emothe value 0 raavadam jarigindi. So, 8 by lambda, e value 6. So, 8 by lambda is equal to minus 6. So, 1 by lambda is equal to minus 6 by 8. So, the value is 0.75. So, lambda value is, so reverse 1 by reciprocal value is equal to lambda value on the sini, minus 1.333. Now, ikkada mana observe chesthe, x lambda is equal to, ఏమని వచ్చింది ఫంక్షన్ x మైనస్ 2 అని వచ్చింది. సో x ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 2. x వాల్యూ ఎంత? లాంబ్డా ప్లస్ 2. ఇక్కడ మనం x ఇస్ ఈక్వల్ టు లాంబ్డా. లాంబ్డా వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది మన దగ్గర? మైనస్ 1.333 ఉంది. దానికి ఏం చేసాం? ప్లస్ 2 యాడ్ చేసాం. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 0.667 రావడం జరిగింది.